తీసుకుందాం. హలో 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 అండి, మీ ప్రశ్న ఏంటి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు షకీనా అండి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి. ఓకే అండి, షకీనా గారు తూర్పుగోదావరి జిల్లా నుండి మీ ప్రశ్న ఆఫీసర్ని అడగండి. హలో, చెప్పండి. చెప్పండి అమ్మా. నేను షకీనా, మీ డాడీ. అమ్మ చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో చెప్పండి అమ్మా. పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానంలో మీరు దేవుడు, మీ దేవుడు అంటే చాలా మంది నిరామయుడు, నిర్గుణుడు అని అంటారు, కానీ కాదు అన్నారు కదా. మరి మీరు రాసిన ఏమి దాచగలను అనే పాటలో నిరామయ అని ఎందుకు సంబోధించారు? హలో, అదేనమ్మా, ఇప్పుడు దేవునికి నిరామయుడు అని అంటే సమస్య లేనివాడు అని అర్థము. అది తప్పు అని నేను చెప్పాను నా ప్రసంగంలో. దేవుడు నిరామయుడు అంటే సమస్య లేనివాడు అనే ఉద్దేశంలో అంటున్నారు. దేవునికి సమస్య లేకపోవడం ఏంటి? అసలు విశ్వ చరిత్ర చదవండి, దేవుని విశ్వ ప్రణాళిక నేను రాసింది చదవండి. అసలు సృష్టి ఆరంభం కంటే ముందే నిత్య చీకటి అనే సమస్య దేవునికి ఉన్నది. ఏమ్మా, ఆ నిత్య చీకటి అనే సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుడు సృష్టి అంతా మొదలుపెట్టాడు. గనక దేవుడు నిరాకారుడు అనే మాట తప్పు, ఆకారం ఉన్నవాడే. దేవుడు నిర్గుణుడు అనే మాట తప్పు, గుణములు కలిగిన వాడే. దేవుడు నిరామయుడు అనే మాట కూడా తప్పు, ఆయనకు సమస్య అంటూ ఒకటి ఉన్నది అనేది నేను అప్పుడు చెప్పినటువంటి విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అవతరించిన తర్వాత వినమ్మా, దేవునికున్న సమస్యలకే పరిష్కారం యేసు ప్రభువారు. మీకు అర్థమైందా? సమస్యతో ఆయన మొదలుపెట్టాడు చరిత్రను. సమస్యను పరిష్కరించుకునే విధానంలో, ఆ ప్రణాళికలో భాగంగానే దేవదూతలను చేశాడు, తర్వాత మనుషులను చేశాడు, తర్వాత తానే మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల సమస్యలే కాదు, దేవుని సమస్య కూడా పరిష్కారమైంది. ఏమ్మా, గనుక దేవుడు ఇప్పుడు యేసు ప్రభువు లోపల, యజ్ఞం లోపల మానవుడు వచ్చి విశ్రాంతి పొందడమే కాదు, దేవునికి కూడా క్రీస్తులో విశ్రాంతి ఉంది. యేసు ప్రభు అవతారం ద్వారా దేవుడు నిజంగానే సమస్య లేనివాడు అయిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవునికి మొదటి నుండే సమస్య లేదని. మన కాన్సెప్ట్ ఏంటంటే మొదట ఉండిన సమస్య క్రీస్తు అవతారం ద్వారా దేవునికి పరిష్కారమైందనేది మన కాన్సెప్ట్. అర్థమైంది తల్లి? దేవునికి ఎప్పుడు కూడా సమస్య లేదని వాళ్ళ ఉద్దేశం. సమస్య ఉన్నది సృష్టి చేయుట, సృష్టి పతనము, మళ్ళీ విమోచించడం ద్వారా, ఈ క్రమంలో దేవుడే మనిషి కావడం ద్వారా ఉండిన సమస్య ఇప్పుడు తీరిపోయిందనేది మన సువార్త. అర్థమైందమ్మా? గాడ్ బ్లెస్ యూ. యదార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.